హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమచెతి కమ్మని వంట ఈ వాటి రెసిపీ వచ్చేసి పాలు ఆనపకాయ కర్రీ ఈ పాలు ఆనపకాయ కర్రీ కమ్మగా భలే ఉంటుంది ఎండాకాలంలో ఇటువంటి కర్రీలు తిన్నట్లయితే పొట్టకి చల్లగా హాయిగా భలే ఉంటుంది పాలు విరిగిపోకుండా ఏ విధంగా కర్రీ ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి ఆనపకాయను తీసుకోవాలి నేనైతే ఆనపకాయ నుండి సగం తీసుకున్నాను పైన ఉండే లేయర్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ తీసుకుని దీనిలో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ ఇట్ అయ్యాక ఒక ఫుల్ టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు ఒక ఫుల్ టేబుల్ స్పూన్ మినపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసి వేయించాలి సగం వేగాక ఐదు పచ్చిమిర్చి చీలకలు కాస్త కరివేపాకు కట్ చేసిన రెండు ఎండిమిర్చి వేసి వేయించాలి ఇంకా దీనిలో పావు టేబుల్ స్పూన్ పసుపు వేసి కలపాలి నేను ఉల్లి వెల్లుల్లి వేయడం లేదు మీకు కావాలంటే ఈ పోపులోనే ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించుకోవచ్చు ఇప్పుడు ఆనపకాయ ముక్కలను వేసి మంటను లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి వాటర్ వేయనక్కర్లేదు ఆనపకాయ ముక్కల నుంచి వచ్చిన వాటర్ సరిపోతుంది మూత పెట్టేసేయండి ఆనపకాయ నుండి వచ్చిన వాటర్ అంతా దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఎంత వాటర్ వచ్చిందో ఈ వాటర్ అంతా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఈ కర్రీ అనే కాదండి ఈ కర్రీని ఎప్పుడైనా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కర్రీ బాలంతలకు ఎక్కువగా ఉపయోగపడుతుంది ఇటువంటి కర్రీలు రైస్లోకే కాదండి చపాతి పులక దేనిలోకైనా చాలా బాగుంటాయి ఈ విధంగా దగ్గరకు అయిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఈ స్టేజ్లో కప్పు కాచి చల్లచ్చిన పాలను వేసి స్టవ్ ఆఫ్ చేసేవాళ్ళు ఈ విధంగా వేయడం వల్ల పాలు విరిగిపోకుండా ఉంటాయి పాలు వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయకుండా ఉన్నట్లయితే పాలు వెంటనే విరిగిపోతాయి పాలు చిక్కగా ఉన్న పాలు అయితే ఈ కర్రీ మరింత టేస్ట్ ఉంటుంది ఈ కర్రీయే కాదండి పాలు బీరకాయ పాలు చిక్కుడుకాయ పాలు వడియాల కూర పొట్లకాయ పాలు పాలు పోసి వండిన ఏ కర్రీ అయినా చివరలో పాలు పోయాలి ఆ విధంగా పోసినట్లయితే విరగకుండా చిక్కని గ్రేవీతో కమ్మగా ఉంటుంది ఒకవేళ పాలు అందుబాటులో లేవనుకోండి చివరిలో పాలు వెయ్యకండి ఆ విధంగా కూడా కర్రీ బాగుంటుంది అంతేనండి పాలు ఆనపకాయ కర్రీ రెడీ ఇటువంటి కర్రీలు రైస్ తక్కువగా తిని కర్రీని ఎక్కువగా తిన్నట్లయితే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్